ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. నేటి నుంచి 25 వరకు కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనున్నారు. నేడు గోపవరం మండలం పీపీకుంట సమీపంలో నూతనంగా నిర్మించిన సెంచరీ ప్లైవుడ్ సంస్థ ప్రారంభించనున్నారు. అనంతరం డెన్సిటీ ఫైబర్ ప్లాంట్ కంట్రోల్ రూమ్ ప్రారంభిస్తారు. తర్వాత హై ప్రెజర్ లాబినేట్ ప్లాంట్ ప్రారంభిస్తారు. జగన్ టూర్ నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక 2 రోజు ఇటుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అక్కడి నుంచి సింహాద్రిపురం చేరుకుని కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ప్రారంభించి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. ఇక 3 రోజు పులివెందుల్లో సీఎస్ఐ చర్చలు జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొని నేరుగా కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. 3 రోజుల సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కడప జిల్లాలో సీఎం జగన్ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సుధీర్. సో ఎన్ని గంటలకి రోజు సీఎం జగన్ అక్కడ చేరుకోబోతున్నారు? ఎలా ఉండబోతుంది షెడ్యూల్ 3 రోజుల పాటు? గుడ్ మార్నింగ్ సతీష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ మొదటి రోజులో చూసుకుంటే కనుక ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి దాదాపుగా 10 గంటల సమయంలో కూడా అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. అయితే 10:30 అలాగే 11:40 సమయంలో కూడా ఆయన ఏదైతే కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అయితే కడప ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటువంటి హెలికాప్టర్ లో ఆయన కడప రిమ్స్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని, అలాగే అక్కడ ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్ ని, అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని కార్డియాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ను, అలాగే దానిలో కూడా ఆయన అక్కడ ప్రారంభిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి రాజారెడ్డి ఇండోర్ స్టేడియం లో దాదాపుగా అక్కడ 3 ఫెటిలైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో రంజీ మ్యాచ్లకు దానిలో ఉపయోగపడేగా ఈ 3 ఫెటిలైట్లను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 ఫెటిలైట్లను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. అలాగే కడప నూతన కలెక్టరేట్ కార్యాలయంలో కూడా అయితే కలెక్టర్ భవన్ కూడా ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ప్రారంభించారు. దాని తర్వాత 110 కోట్లతో కడప నగర అభివృద్ధిలో భాగంగా చూసుకుంటే కనుక కడప ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, అలాగే వైజన్సన్ సర్కిల్, అలాగే కోటిరెడ్డి సర్కిల్, అలాగే 7 రోడ్ సర్కిల్ ను కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇవాళ ప్రారంభించినాడు. అయితే దాని తదనంతరం కూడా ఆయన సాయంత్రం 5:30 మరియు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి కూడా ఆయన ఏదైతే ఇడుపులపై ఎస్టేట్ కు బయలుదేరున్నారో, దాని తర్వాత మన 24వ తేదీ చూసుకుంటే కనుక తొండూరు, అక్కడ ఉన్నటువంటి తొండూరు పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే కొన్ని శంకుస్థాపన చేస్తారు. అలాగే మండల పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుసనున్నారు. దాని తర్వాత కూడా 24వ తేదీ కూడా ఆయన ఇడుపులపై బస చేసి, దాని తర్వాత 25వ తేదీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఆయన ఏదైతే పులివెందులో ఉన్నటువంటి సిఎస్ఐ టౌన్ చర్చ్ లో కూడా కుటుంబ సభ్యులతో కూడా ఆయన మొత్తంగా ఏదైతే ప్రార్థన నిర్వహించినాడు. అయితే ఈ ప్రార్థనలో కూడా కుటుంబ సభ్యులతో పాటు అందరూ మొత్తం వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా ఈ ఏదైతే ప్రార్థనలో పాల్గొంటారు. దాని తర్వాత కూడా ఆయన ఇడుపులపై ఎస్టేట్ చేరుకొని అక్కడి నుంచి కడప ఎయిర్పోర్ట్ చేరుకొని దాని తర్వాత కూడా ఆయన గన్నవరం చేరుకొని మళ్ళీ విజయవాడ వెళ్ళనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా చూసుకుంటే కనుక జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో కూడా అడుగడుగున మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటనను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అక్కడక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తంగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటన 3 రోజులు వింతనం చేసేందుకు అటు అధికారులు, ఇట్లా జిల్లా ఎస్పీ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.